క్వశ్చన్ నెంబర్ 85 మిస్ లేదు. అధ్యక్ష నమస్కారాలు. అధ్యక్ష సభ సభలో ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారాలు. అధ్యక్ష రాష్ట్రంలో ఏ ప్రశ్నకి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేపడుతున్నటువంటి అశాస్త్రీయ ఇసుక మైనింగ్ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అధ్యక్ష పర్యావరణ క్లియరెన్స్ అనుమతులు షరతులను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఉల్లంఘించిందన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అధ్యక్ష సి ప్రశ్నకు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ నదీ తీరాల్లో భారీ పర్యావరణ క్షీణత వాటిల్లేలా 2016 స్థిరమైనటువంటి ఇసుక మైనింగ్ నిర్వహణ మార్గదర్శకాలు కింద సమకూర్చిన విధంగా మానవ శ్రమ విధానాన్ని బదులుగా యాంత్రీకరణ విధానాన్ని జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వినియోగించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అధ్యక్ష డి ప్రశ్నకు అధ్యక్ష ప్రకాశం జిల్లా 13.6 కోట్లు, అనంతపురం జిల్లా 5.34 కోట్లు డిఎంజీఓల ద్వారా 19 కోట్లు డిమాండ్ నోటీసులకు మెస్సర్స్ జేపీవీఎల్కు జారీ చేయడమైంది. చెన్నైలోని గౌరవ ఎన్జీటీ యొక్క ఓఏ నెంబర్ 152/2021 ఎస్జెడ్, ఓఏ నెంబర్ 53/2022 ఎస్జెడ్ అండ్ ఓఎం నెంబర్ 187/2021 మరియు 2023లో గౌరవ సుప్రీంకోర్టు యొక్క సివిల్ అప్పీల్ నెంబర్ 4091/4093 నందు అక్రమ ఇసుక మైనింగ్ నిర్వహించినందుకు మెస్సర్స్ జేవీఎల్ పై పెండింగ్ కోర్టు కేసులు ఉన్నాయి. అంతేగాక శాటిలైట్ ఇమేజెస్ టెక్నిక్లను వినియోగించి మెస్సర్స్ జేపీఎల్ చేపట్టిన అక్రమ మైనింగ్ పూర్తి విస్తీర్ణాన్ని అంచనా వేయాలి. ఆ ప్రకారంగా ఈ అధ్యయనాలు చేపట్టడానికి ఎన్ఆర్ఎస్సి, ఏపీ ఎస్ఏపి వంటి ప్రముఖ ఏజెన్సీలను సంప్రదించడమవుతున్నది. తనిఖీల్లో కనుగొన్న అంశాల ద్వారా ఆధారంగా మెస్సర్స్ జేవీఎల్పై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రామశర్మ గారు థ్యాంక్ యూ సార్. మంత్రి గారు చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వ్యక్తిగతంగా ప్రభుత్వంలోని పెద్దలు ఏ రకంగా లబ్ధి పొందారనేది 5 సంవత్సరాలు మనం అందరం చూసాం సార్. మీరు కూడా చాలా సందర్భాల్లో ప్రజా పోరాటం చేశారు. అయితే వాటన్నిటిని ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లజ్జగా కేవలం డబ్బుల కోసం జేపీ వెంచర్స్ని అడ్డం పెట్టుకొని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని ఒక బొమ్మలాగా వాడుకొని వీరు తెరలేపిన కుట్ర చాలా దారుణం సార్. దీనివలన పర్యావరణ అనుమతులు సక్రమంగా లేవు. గ్రీన్ ట్రిబ్యునల్ రకరకాలుగా అబ్జెక్ట్ చేసింది. ప్రభుత్వానికి కమిటీ అయిన రాయల్టీ కూడా కట్టలేదు. మరలా కాయకులెక్కలు దొంగలెక్కలు చూపి హౌసింగ్ స్కీమ్లో ఆ బకాయిల్ని రీఎంబర్స్ చేయమని చెప్పి రకరకాలుగా వెసులుబాటు కల్పించారు. జిఎస్టీ కట్టిన డబ్బులు కూడా ఈ యొక్క రాయల్టీలో మినహాయింపు చేయాలని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఏమైందంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. రెండు, వీళ్ళు చేసిన ఇసుక వ్యాపారానికి లెక్కపత్రం లేకుండా పోయింది. రాష్ట్రంలో వీరికి దాదాపు 100కు పైగా ఇసుక రీచ్ల్లో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇసుకని వీళ్ళు ఇష్టమొచ్చిన రేటుకి అమ్ముకొని డబ్బులు సంపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ ఆవరణాలు కానీ, స్కూలు గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా జేపీ వెంచర్స్ ఆక్యుపై చేసి ఇసుక వ్యాపారానికి ఆ ప్రాంతాలను వాడుకుంది. ఎక్కడా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లేదు, రికార్డ్స్ లేవు. వారి యొక్క ఇంట్లో వ్యవహారం లాగా దీన్ని నడిపారు. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయటం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇంత అడ్డగోలుగా వ్యవస్థను అడ్డం పెట్టుకొని
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాత్రదారులు సూత్రధారులై ఒకటి ఒకళ్ళిద్దరు అధికారులు అడ్డం పెట్టుకొని ఇంత అడ్డగోలు వ్యవహారం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు సార్. కాబట్టి దీని మీద ఒక కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని ముక్కుబిండి వసూలు చేయాలి. ఈ జేపీ వెంచర్స్ ముసుగులో ఆ బినామీ సంస్థను అడ్డం పెట్టుకొని దీన్ని వెనక ఎవరెవరు ఉన్నారనేది నిజాలు నిగ్గుదేల్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాలుగవది, మైనింగ్ డైరెక్టర్గా ఉన్న ఆ వెంకటరెడ్డి గారి హయాంలో ఇట్లాంటి అవకతవకలు చాలా జరిగినాయి. అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించడమే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మినిస్టర్ గారు, చెప్పండి సార్. చెప్పండి మినిస్టర్ గారు, కూర్చోండి ప్లస్ ఏమన్నా ప్లీజ్ మీరు కూడా సహకరించాలి హౌస్కి ప్లీజ్. అధ్యక్ష మినిస్టర్ గారు, అధ్యక్ష ఇప్పుడు తప్పకుండా అప్పుడు ఏలూరు సాంబశివరావు గారు అయితే క్వశ్చన్ వచ్చారు. అధ్యక్ష నక్క ఆనందబాబు గారు, ముచ్చామల అశోక్ రెడ్డి గారు, ఏలూరు సాంబశివరావు గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ క్వశ్చన్ అడిగారు. అధ్యక్ష నిజంగా అప్పుడు వీరు చెప్పినట్లుగా వాస్తవానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రోజున పెద్ద ఎత్తున ఇసుకని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలా, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా చేయాలనేది మొట్టమొదటి నుంచి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు అధ్యక్ష. దానిలో భాగంగా దాదాపు 6 నెలల పైనే టోటల్ ఇసుకని అందుబాటులో లేకుండా చేయటం వల్ల చాలామంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ అనేక మంది దాని మీద ఆధారపడినటువంటి దాదాపు 30-40 యాక్టివిటీస్ చేసుకున్న దాని మీద ఆధారపడ్డారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా పని లేక రోడ్డున పడిపోయి తినటానికి కూడా తిండి లేక అప్పులు పాలైపోయి దాదాపు 20 లక్షల మంది పైన దీని మీద నష్టపోయారు అధ్యక్ష. దాదాపు 130 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ రోజున జరిగింది అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఏ రకంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక జేపీ వెంచర్స్ అనే సంస్థని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఇసుకను విక్రయాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా 475 రూపాయలు రీచెస్ దగ్గర రేట్ పెట్టారు టన్నుకి. అదేవిధంగా బోట్మ్యాన్ సొసైటీస్ ఉంటుంది అధ్యక్ష, బోట్మ్యాన్ సొసైటీస్ ద్వారా 625 రూపాయలు చొప్పున రేట్ పెట్టుకుని టన్నుకి. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్లే వెహికల్స్ పెట్టుకుని దీనిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తున్నారు అధ్యక్ష జేపీ వెంచర్స్ వాళ్ళు. దాంట్లో గతంలో చేసినటువంటి ఎంతైతే జరిగిందో 2 కోట్లు సుమారుగా రిక్వైర్మెంట్ ఉండదు అధ్యక్ష, వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకుంది. దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వానికి ఈ 3 ప్యాకేజీల నిమిత్తం 1528 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి పే చేయాలి అధ్యక్ష. దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ అన్నీ కూడా లీవ్స్ పీరియడ్లు అయిపోయినాయి, తర్వాత కొన్ని ఈసీ పర్మిషన్స్ లేనివి, తర్వాత కొన్ని సొంత మిషన్స్, ఎక్కడైతే మనం మాన్యువల్గా వాడాల్సినవి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మిషనరీ పెట్టి, హెవీ మిషనరీ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇసుక అంతా కూడా తరలించుకున్నారు అధ్యక్ష. వాళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది 23 పీరియడ్ అయిపోయింది అధ్యక్ష, వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం. తర్వాత ఇంకొక 6 నెలలు కూడా వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష, 2023 వరకు. వీళ్ళు కట్టాల్సింది ప్రభుత్వానికి ఇన్స్టాల్మెంట్స్ రూపేణా కట్టాల్సింది 570 కోట్లు, అదేవిధంగా డెజర్ట్ శాండ్ కింద 39 కోట్లు, ఏపీఎండిసి అంతకుముందు ఉన్నటువంటి స్టాక్స్ కానీ ఐటీ అసెట్స్ కానీ కలిపి 158 కోట్లు, స్టాంప్ డ్యూటీ 30 కోట్లు, జిఎస్టీ 42 కోట్లు, మొత్తం కలిపి 840 కోట్ల రూపాయలు వీళ్ళు బకాయి పడ్డారు అధ్యక్ష. ఇది అఫీషియల్గా రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం. కానీ ఆనాడు ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేసారు అధ్యక్ష, ఇటువంటి డ్యూస్ లేదా నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేసారు అధ్యక్ష. దీని మీద తప్పకుండా దీని మీద కూడా ఉపచారం చేస్తాం. తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ కొత్త టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఆ కొత్త టెండర్ల ప్రకారం అనుపమ ప్రతిమ అనే కంపెనీ
జీసీకేసీ అనే రెండు కంపెనీలకు అధ్యక్ష, వాళ్ళు కూడా ఫస్ట్ ప్యాకేజ్ కింద 533 కోట్లు, రెండో ప్యాకేజీలో 692 కోట్లు, మూడో ప్యాకేజీలో 306 కోట్లు, అంటే 1531 కోట్లు కట్టాల్సింది. వాళ్ళు అన్నీ కూడా కట్టకుండా లీవ్స్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత 228 కోట్లు మాత్రం ఇప్పుడు బకాయి పడ్డారు అధ్యక్ష. వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ రూపేణ కానీ స్టాంప్ డ్యూటీ మీద కానీ 228 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళు బాకీ పడటం జరిగింది. వీళ్ళు చేసినటువంటి వీటి వల్ల అనేక కేసులు కూడా పడినాయి, అనేక వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా అప్పుడు సమగ్రంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. అంటే మనం కూడా దాని మీద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంత వీళ్ళు చేశారనే దానికోసం ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి అండ్ ఏపీ శాఖ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకుని వీళ్ళు ఎంత చేశారు, ఎంత ఇది జరిగిందని అదంతా కూడా జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే అవన్నీ కూడా బయటికి తీసుకున్న తర్వాత వాళ్ళ మీద సమగ్రంగా దీని మీద విచారణ కూడా జరుగుతుంది. సీరియస్గా దీని అయితే చాలా సీరియస్గా మనం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇసుక ఇబ్బంది రాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో కూడా ఉచితంగా ఇసుక ఇచ్చాం అధ్యక్ష. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని మొన్న 8 జూలై నుంచి ఉచితంగా ఇసుకిస్తున్నాం అధ్యక్ష. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవైలబిలిటీ కూడా మనకి మాన్సూన్ సీజన్ వచ్చింది. మాన్సూన్లో ఏంటంటే ఎన్జిటీ దీని ప్రకారం రీచెస్లో శాండ్ ఇప్పుడు తీయకూడదు అధ్యక్ష. మన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, స్టాక్ పాయింట్స్ వచ్చి ఇప్పుడు స్టాక్ యార్డ్స్లో 82 స్టాక్ యార్డ్స్ని ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి 43 లక్షల శాండ్ని అవైలబిలిటీ చేసాం. ఈ 3 నెలలకి మనకు కావాల్సింది సుమారుగా 1 కోటి టన్లు మన రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష. ఆ 1 కోటి టన్ల నిమిత్తం 43 లక్షలు ఏదైతే ఇప్పుడు స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి అవైలబిలిటీ కాకుండా మనకి డిజిటలైజేషన్ ద్వారా 70 లక్షల టన్నులు తీయాలని మేము పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది 1 కోటి టన్నులు మనం రెడీగా చేసుకున్నాం. అక్టోబర్ నుంచి అయితే పూర్తిగా అన్ని రీచెస్ తీస్తాం. ఇక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకున్నాం. ఖచ్చితంగా మన ఎయిమ్ ఏంటంటే ఎవరు వచ్చినా సరే అక్కడ వాళ్ళు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు చేసినటువంటి ప్రతిమ కానీ జేసీకేసీ కానీ ఈ జేపీ సంస్థలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని కఠినమైనటువంటి దాని మీద ఎంక్వైరీలు చేసి ఫిక్స్ చేస్తాం కూడా తెలియజేస్తాం. మంత్రి గారు ఇప్పుడు సభ్యులు మాట్లాడింది ఆరోపణలు కాదు, వాస్తవాలు. దీనిపైన మీరు చాలా కఠినంగా ఎంక్వైరీ చేసి శిక్షించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం తాలూకు ప్రజానాన్ని కాపాడవలసిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ టైం ప్లీజ్.